Hi friends, welcome to our channel. Friends, ee roju video lo CM Revanth Reddy garu Telangana Rashtravyaptanga unna raitulandariki kuda oohinchani shubhavarta aithe teesukocharu. Ika green signal aithe ivvatam aithe jarigindi. Ante Rythu Bharosa nidulu vidudala cheyanunnatlu adhikarulu aithe prakatincharu. Ika ee nidulu eppudu raitula khatallo jama avutayi. So ee details anni kuda ippudu manam chuddamo. So video ni ekkada skip cheyakunda chudandi. ఇక ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్ ఇప్పటికే PM కిసాన్ సమ్మానిధి నగదు 2000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసింది కేంద్ర ప్రభుత్వము. అయితే ఫ్రెండ్స్ కొంతమంది రైతుల ఖాతాల్లో ఈ నగదు అయితే జమ కాలేదు. ఇక దీని యొక్క కారణాలు చూసుకున్నట్లయితే కొంతమంది రైతులు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయితే చేసుకోలేదు. సో ఎవరైతే ఈకేవైసీ పూర్తి అనేది చేయలేదో సో అటువంటి వాళ్ళు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవటం వల్ల సో నెక్స్ట్ విడత డబ్బులు అలాగే ఈ 18వ విడత అలాగే 19వ విడత మొత్తం 4000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే మీ ఖాతాలో జమ చేయనుంది. అలాగే ఫ్రెండ్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఫ్రీజ్ అయిందా లేదా లేదా యాక్టివ్గా అంటే ఇన్యాక్టివ్గా ఉందా లేదా అని మీరు చెక్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ ఫ్రెండ్స్ మీ అకౌంట్ అనేది ఫ్రీజ్ అయి ఉంటే సో దాన్ని అన్ఫ్రీజ్ అయితే చేసుకోండి. అలాగే ఇన్యాక్టివ్గా ఉంటే దాన్ని యాక్టివ్గా చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకి మీ ఆధార్ నెంబర్ అలాగే మీ మొబైల్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవటం వల్ల సో బ్యాంక్ ఖాతాలో ఎప్పుడైతే డబ్బులు జమ అవుతాయో సో అప్పుడే మీకు మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ అనేది రావటం అయితే జరుగుతుంది. ఇక ఎటువంటి ఆలస్యం అనేది జరగదు. సో మీరు ఈకేవైసీ కూడా తప్పనిసరిగా పూర్తయితే చేసుకోండి. ఇక ఫ్రెండ్స్ ఇప్పటికే రైతు భరోసా పథకానికి సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. అలాగే ఫ్రెండ్స్ రైతులకి రైతు రుణమాఫీ కింద 2 లక్షల వరకు రుణమాఫీ అయితే చేశారు. అయితే ఫ్రెండ్స్ కొంతమంది లబ్ధిదారులు అంటే రైతులు లబ్ధిదారులు ఉన్నప్పటికీ వాళ్ళకి ఈ రైతు రుణమాఫీ అనేది జరగలేదు. ఇక కారణాలు చూసుకున్నట్లయితే కొన్ని సాంకేతిక కారణాలు అలాగే బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ నెంబర్ అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది లింక్ కాకపోవటం ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోకపోవడం సో ఇటువంటి కారణాలు అయితే ఉన్నాయి. సో ఎవరైతే రైతులు ఈ యొక్క కారణాలనేవి సరి అనేది చేసుకుంటే వాళ్ళకి రైతు భరోసా అలాగే ఒకేసారి రైతు రుణమాఫీ నగదైతే రైతుల ఖాతాల్లో అయితే జమ అవుతుందని అధికారులు అయితే పేర్కొన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్ ఇటువంటి రైతులకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే